మిథున రాశి. ఈ మిథున రాశి వారికి 11 ఆదాయం 6 ఖర్చు. ఈ మిథున రాశికి ఆదాయం బాగున్నది. మిథున రాశికి ద్వాదశంలో రవి చంద్ర బుధులు ఉన్నారు. రవి బుధులు కనుక ఉంటే బుధాదిత్య యోగం అంట మంచి యోగం. అంటే ఎదురులేనటువంటి సంపాదన, వ్యాపారం కానీ ఉద్యోగం వల్ల కానీ విద్య వల్ల కానీ ఏదీ లేదు, ఖాళీగా ఖాళీగా కూర్చుంటే కానీ మంచి ఆదాయం ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 6. అట్లాగే రాజపూజ్యం 2, రాజావమానం కూడా 2. తర్వాత ఈ మిథున రాశికి మృగశిర నక్షత్రం 3-4 పాదాల వాళ్ళకి, మొదటి కందాయం 1, రెండవ కందాయం 1, మూడవ కందాయం 1, అంటే బేసి సంఖ్య వచ్చింది. విషమే స్వర్ధలాభశ్చాత్ అర్ధలాభం, అంటే వచ్చిన దాంతో సగమే లాభం ఉంటుంది, సగం లాభం ఉంటుంది, సంపాదించిన దాంట్లో సగం లాభం. ఆర్ద్ర నక్షత్ర వాళ్ళకి మొదటి కందాయం 4, రెండవ కందాయం 2, మూడవ కందాయం 4, అంటే సరిసంఖ్య సమేత సమత భవేత్, కష్టం చేసిన దానికి తినదానికి సరిపోతుంది, మిగిలేదంటూ చాలా తక్కువ. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి, అంటే ఈ మిథున రాశికి మృగశిర 2 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిసి మిథున రాశి. ఈ మిథున రాశికి మొదటి కందాయంలో 7, రెండవ కందాయంలో 0, మూడవ కందాయంలో 2. కాబట్టి విషమే స్వర్ధలాభశ్చాత్, అంటే బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి అర్ధలాభం. తర్వాత మధ్య శూన్య మనోవ్యాధ, మధ్య కందాయంలో 0 ఉంది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళలో పునర్వసు నక్షత్రానికి చాలా ఆలోచన బాగా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ మిథున రాశిలో ద్వాదశంలో రవి బుధులు ఉన్నారు. రవి బుధులు బాగా డబ్బు తెచ్చిపెడతాడు. ద్వాదశాంత్యో వ్యయోదిప్ప అని ద్వాదశంలో ఎక్కువ ఖర్చు అవుతుంది అని శాస్త్రం. అట్లాగే ఏకాదశంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఏకాదశంలో శుక్ర రాహువులు ఉండటం వల్ల శుక్రుడు బాగా యోగిస్తాడు. తర్వాత దశమంలో గురువు ఉన్నాడు, నవమంలో శని ఉన్నాడు. ఈ శని గురువులు బాగా ఉపయోగపడేవాడు. ఈ శని వల్ల ఇనుగు సంబంధించిన వ్యాపారం, సాఫ్ట్వేర్లు, తర్వాత మోటార్ ఫీల్డు, ఇనుగుకి సంబంధించిన వాడు, బిల్డర్సు, వీళ్ళందరికీ కూడా మంచి లాభం. తర్వాత చదువుకుండే పిల్లలకి చాలా బాగా చదువు సాగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు కాబట్టి ఈ కుజుడు వల్ల ఏదైనా కోరిక, ఏ అపార్ట్మెంట్ కొనుక్కోవాలో, ఇల్లు కొనుక్కోవాలంటే మరి విద్యార్థులు కానీ, తర్వాత ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఇళ్ళు పొలాలు ఆస్తులు కొనుక్కుంటానికి చాలా బాగా అవకాశం కనబడుతున్నది. బుధాదిత్య యోగం చాలా విశేషమైనటువంటి యోగం, కానీ రాహుకేతువులు మాత్రం బాగా లేదు. ఇప్పటికీ మేషం కానీ, వృషభం కానీ, మిథునం కానీ ఈ గ్రహాలు బాగుండకపోవటం వల్ల రాహుకేతువులు జపం చేయించుకోవటం, నరదృష్టి యంత్రం వేసుకోవటం ఇవన్నీ కూడా చాలా అవసరం. వ్యాపారస్తులకి బాగా లాభించేటువంటి సమయం. తర్వాత ధరలు మాత్రం ఇక తగ్గడానికి బాగా అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు ఇంతకుముందు ఈ కరోనా వ్యవహారంలో స్టాక్ పెట్టి లాభం వస్తుందనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం మరి నెయ్యి కానీ, నూనెలు కానీ, ఆయిల్స్ కానీ, తర్వాత కడిగిపోయేటువంటివి ఏమైనా సరే
రేట్లు బాగా పెరగడానికి అవకాశం ఉంది. మిగతా కిరాణా కానీ ఎటువంటివైనా కానీ ధరలు బాగా తగ్గడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులకి పంటలు చాలా బాగున్నాయి, వర్షాలు బాగా కురుస్తాయి, అన్ని రకాల పంటలు కూడా బాగా పండుతాయి ఈ సంవత్సరం. కాబట్టి వ్యవసాయదారులు లాభించేటువంటి లక్షణమే కానీ నష్టపడే లక్షణం. అయితే అన్ని రకాల పంటలు బాగా పండుతాయి కదా అని ఏదో ఒక రకం వేసుకొని దాని మీద ధర రాక ఇబ్బంది పడేదానికంటే ఏదో నాలుగు రకాల పంటలు వేసుకోవడం చాలా మంచిది. అయితే పంటలు బాగా పండుతాయి కానీ ధరలు మాత్రం ఎక్కువ వస్తాయని నమ్మటానికి లేదు. కాబట్టి వ్యవసాయదారులు జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోవటం చాలా అవసరం. వడ్రంగి వాళ్ళకి కానీ గృహ నిర్మాణమైన పనులు చేసే వాళ్ళకి కానీ బాగా లాభించేటువంటి కనబడుతుంది. తర్వాత ఇనుముకు సంబంధించిన ఏవైనా సరే బాగా ధరలు పెరుగుతాయి, బాగా లాభిస్తుంది, అన్ని విధాలా కూడా బాగుంది. బంగారం కూడా ధరలు తగ్గుతాయి. ఇక ఇంతవరకు ఇప్పుడు ధర పెరిగింది, ధర పెరిగింది కదా అని కొనుగోలు చేస్తే మాత్రం ధర తగ్గడానికి బాగా అవకాశం కనపడుతుంది. తర్వాత వివాహాది శుభకార్యాలు చేయాలి అంటే చాలా జాగ్రత్త వహించాలి. పెద్దల నిర్ణయం కావాలి, ఏదో పెద్దలు ఊరికనే నిర్ణయం కాదు. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫస్ట్ ఎస్టాల్ తీసుకోవడం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థిక ద్వారా అనైనా సరే వాళ్ళ జాతకాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జాతకాలు కలుస్తాయా లేవా వెళ్ళి కూడా చూచి పెద్దల నిర్ణయంతో వివాహం జరగాలి. అట్లా కాకుండా ప్రేమ వ్యవహారాలు మాత్రం ప్రమాదానికి దారితీస్తాయి. కళాకారులకు మంచి లాభించేటువంటి లక్ష్యం కనపడుతుంది. కానీ రాహువు కూడా కనపడుతున్నాడు, బాగా డబ్బు వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి. మరి శుక్రుడికి సప్తమంలో కేతు ఉంటాడు కాబట్టి ఎక్కడ పేచీలు పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వృత్తిలోనైనా సరే కళాకారులు వివాదాలకు పోకుండా జాగ్రత్తగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే బాగా లాభించడానికి అవకాశం కనబడుతుంది. గ్రహదృష్టి వచ్చేప్పటికల్లా శని గురువు స్వక్షేత్రంలో ఉన్నారు. ఈ శని గురువు స్వక్షేత్రంలో ఉండటం వల్ల చాలా మంచి జరుగుతుంది. శని గురువు స్వక్షేత్రంలో ఉండటం వల్ల వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా జరగదు. అయితే చాలా జాగ్రత్తగా మంచి పని చేయాలి. మనకు అవకాశం దొరికింది కదా అని పక్కవాడికి ద్రోహం చేసి మనం ముందుకెళ్ళాలనేది కాదు. స్వయం కృషి, మంచిగా కృషి చేసుకుంటే మాత్రం బాగా లాభిస్తుంది. తర్వాత రవి బుధులిద్దరు కూడా వృషభంలో కలిసి ఉండడం చాలా విశేషం. బుధాదిత్య యోగం, ఇటువంటి మంచి యోగం వరకు కూడా ఉండదు. కాబట్టి చాలా మంచి యోగంగా కనపడుతుంది. తొమ్మిదింట శని ఉండటం, తర్వాత వృషభానికి తొమ్మిదింట శని ఉండటం, మిథునానికి తొమ్మిదింట శని ఉండటం లక్ష్మీ యోగం అంటారు. ఈ లక్ష్మీ యోగం వల్ల డబ్బులు నిలబడతాయి. కానీ ఏదైనా అనుమానం కనుక వస్తే ఈ రాశి వాళ్ళు శనికి గురువుకి, శనికి 19,000 జపం, గురువుకి 16,000 జపం, 17,000 జపం చేయించుకొని శనికి నల్ల నువ్వులు, గురువుకి శనగలు, శనికి తైలాభిషేకం ఇవి చేసుకుంటే బాగా లాభిస్తుంది. కాబట్టి ఈ రాశి యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. మరి రాహుకేతువులు బాగా లేరు కాబట్టి ప్రతివాళ్ళు కూడా రాహు బాగా లేకపోతే మంగళవారం రాహుకాల పూజ, అమ్మవారి పూజ, తర్వాత ఈ కేతువు కూడా బాగా లేరు కాబట్టి ఈ రాహుకేతుకు జపం, రాహుకి మినువులు, కేతువుకు ఉలవలు దానం చేయటం, తర్వాత నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కాస్త లాభిస్తూ ఉంటారు, పక్కవాళ్ళు పైకి రాలేకపోతారు. ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి, దానికి తిరిగి మనం ఈర్ష్యా ద్వేషాలకు పోకుండా మరి నరదృష్టి యంత్రం వేసుకోవటం, తర్వాత నరదృష్టి కోసం నిమ్మకాయలు కట్టుకోవటం ఇట్లాంటివి చేసుకోవడం చాలా మంచిది.